Welcome to Chinnahum Architecture. Friends, this is my video. 20 by 60 east face plan. As usual, there are 60 by 40 sides. Then, we will do the budget and half of the budget. Then, we will do the 20 by 60 ane side. We will do the single bedroom plan, okati, double bedroom plan. We will do the same thing. First parking అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది మన కస్టమర్ కోరిక మేరకు ఏదక్క ప్లాన్ చేయడం జరిగింది కస్టమైజ్ చేసుకోవచ్చు మనం మీకు ఎవరకైనా ఇలాంటి ప్లాన్స్ కావాలంటే కనబడే ఈమెయిల్ ద్వారా సంప్రదించిన వెంటనే మీకు రిప్లై ఇస్తాము మీకు కోరిక ప్రకారం ప్లాన్స్ గాని చేయడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా సిట్ అవుట్ రావడం జరిగింది పూజ కిచెన్ రావడం జరిగింది అన్నమాట ఓకే దీనికి నెక్స్ట్ లివింగ్ రూమ్ ఇది పెద్ద లివింగ్ రూమ్ 15 ఫీట్ 9 ఇంచెస్ ఇంటు 14 ఫీట్ నెక్స్ట్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అన్నమాట దానికి అటాచ్డ్ టాయిలెట్ అన్నమాట ఓవరాల్ గా ఇది ఒక ప్లాన్ అన్నమాట ఇక్కడ వాష్ ఏరియా అనేది వాడడం జరుగుతుంది అలానే దీనికి ఇదే కొలతలో డబుల్ బెడ్రూమ్ అనేది కానీ చేయడం జరిగింది అదే విధంగా ఉంటుందో చూడండి డబుల్ బెడ్రూమ్కి వచ్చేసరికి మనము కింద సేమ్ పార్కింగ్ అలానే వస్తుంది సిట్ అవుట్ కిచెన్ పూజ లివింగ్ రూమ్ కొద్దిగా 11 ఫీట్ 6 ఇంచెస్ ఉంది ఇది అది వచ్చి 14 ఫీట్ ఉంది ఓకే నెక్స్ట్ ఇక్కడ కిచెన్ కానీ 1 ఫీట్ తగ్గించాము నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ ఇది అన్నమాట ఆ ఫస్ట్ బెడ్రూము టాయిలెట్ అన్ని కామన్ టాయిలెట్ అనమాట ఇక్కడ మనం కర్టన్ వేయడం ద్వారా ఇదంతా ప్రైవసీ ఉంటుంది ఈ రెండు బెడ్రూమ్స్ వాళ్ళు ఈ టాయిలెట్ వాడుకోవచ్చు ఇక్కడ యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది రావడం జరుగుతుంది అనమాట మామూలుగా ఇది 58 ఫీట్ ఉంది ఇంకా 2 ఫీట్ కానీ మనకి కలిసి వచ్చింది కాబట్టి ఎక్కడొక్క దగ్గర మనం బెడ్రూమ్లో కానీ లివింగ్ రూమ్లో కానీ ఒక అడుగు పెంచుకునే అవకాశం కానీ ఉంది కాబట్టి ఓవరాల్గా ప్లాన్ అనేది ఇది ఇలాంటి ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ 2D లో 3D లో మీకు కావాలంటే ఇంటీరియర్ డిజైన్స్ కానీ కనబడే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి వెంటనే మీకు రిప్లై ఇస్తాం అందుకన్నా ముందు మన యొక్క ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి ప్లాన్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్